అందరికీ నమస్కారం నేను డాక్టర్ నివేదిత సో నరాల స్పెషలిస్ట్గా కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ సికింద్రాబాద్లో వర్క్ చేస్తున్నాను ఇవాళ మనము ఎపిలెప్సీ లేదా అపస్మారం దాన్నే వాడుక భాషలో ఫిట్స్ లేదా సీజర్ డిజార్డర్ అని పిలుస్తూ ఉంటారన్నమాట ఇది ఉన్న వ్యక్తులు చాలా అపోహలకి డిస్క్రిమినేషన్కి లోనవుతూ ఉంటారు మన సొసైటీలో ఎంతమందిని మనం ఫిట్స్ తోటి చూసినప్పటికీ ఫిట్స్ ఉన్న వాళ్ళని సెపరేట్గా చూడడం అనేది గమనిస్తూ ఉంటాము అలాగే ఒక ఫ్యామిలీలో కూడా ఒకళ్ళు ఎవరికన్నా ఫిట్స్ ఉన్నాయి అంటే వాళ్ళని అతి జాగ్రత్తగా చూడడం కానీ లేకపోతే వాళ్ళని ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేయడం కానీ తరచుగా వింటూ ఉంటాము అసలు నిజంగా అది అంత భయంకరమైన జబ్బ అని కనుక మనం మాట్లాడుకుంటే ఫిట్స్లో చాలా రకాల ఫిట్స్ ఉంటాయన్నమాట కొన్ని ఫోకల్ సీజర్స్ అంటాం అంటే ఒక చెయ్యి లేదా కంటి వరకు ఒక మొహం వరకే ఆ ఫిట్స్ అనేది వచ్చి ఆగిపోవచ్చు కొన్ని విషయాల్లో అయితే యాబ్సెన్స్ సీజర్స్ అంటాం అంటే మాట్లాడుతున్న వ్యక్తి ఒక సెకండ్ పాజ్ అవుతారు మళ్ళీ వెంబడి అది రీస్టార్ట్ అయిపోతారనమాట సో దీన్ని యాబ్సెన్స్ ఎపిలెప్సీ అని కూడా అంటూ ఉంటాం కొన్నిట్లో జస్ట్ ఒక చిన్న జర్క్ లాగా వచ్చి ఆగిపోతూ ఉంటారు అంటే చేతిలో ఉన్న వస్తువు ఏదన్నా గ్లాస్ పడిపోవడం కానీ లేకపోతే బ్రష్ చేసుకుంటూ ఉంటే ఉదయం బ్రష్ జారిపోవడం ఇలాంటివి చిన్న జర్కీ మూమెంట్స్ లాగా వచ్చి ఆగిపోయే వాటిల్ని కూడా మనము మయోక్లోనిక్ సీజర్స్ అని పిలుస్తూ ఉంటాం ఇలాంటివన్నీ కాకుండా కొన్ని పెద్ద వెరైటీ ఫిట్స్ ఉంటాయి వాటిల్ని జనరలైజ్డ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అని పిలుస్తూ ఉంటారు అంటే దీనిలో ఏమవుతుంది అంటే రెండు కాళ్ళు రెండు చేతులు కూడా బిగుసుకున్నట్లు అవ్వడము లేదా తరచుగా కొట్టుకుంటున్నట్లుగా చేస్తూ వాళ్ళు స్పృహ తప్పి కింద పడిపోతారు ఇక దాంతో పాటుగానే కొన్ని లక్షణాలు ఇవన్నీ మనం గమనిస్తే అది ఫిట్స్ అని మనకు అర్థమవుతాయి ఒకవేళ నిద్రలో ఎవరికన్నా వచ్చిందనుకోండి అప్పుడు ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళకి ఫిట్స్ వచ్చిందనే విషయం సో నాలిక కొరుక్కొని వాళ్ళకు ఒక సైడ్ నుంచి బ్లడ్ లాగా రావటం కానీ లేదంటే కనుక తలనొప్పి ఇది వచ్చి తగ్గిపోయిన తర్వాత చూస్తే వాళ్ళు బట్టల్లో యూరిన్ కానీ మోషన్ కానీ పాస్ చేయడము ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడము కొంతమందిలో అయితే విగరస్గా మూమెంట్స్ జరగటం వలన చేతులు లేదా కాళ్ళు డిజ్లోకేట్ అయ్యే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఇవన్నీ కూడా సీజర్స్లో కొన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ కిందన భావిస్తూ ఉంటాం ఇవన్నీ అసలు ఎలా జరుగుతున్నాయి అని మనకి మెకానిజం చూస్తే కనుక ఒక కరెంటు వైర్ ఉందనుకోండి లిమిటెడ్గా మనకి ఇంత వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలి అనేది నిర్ధారించబడి ఉంటుంది దానికంటే కనుక ఎక్కువ వోల్టేజ్ హై సడన్గా హై వోల్టేజ్ లాంటిది పాస్ అయితే మనం షార్ట్ సర్క్యూట్ లాంటివి జరగడం గమనిస్తూ ఉంటాం అలా జరిగినప్పుడు మ్యాక్సిమం టైమ్స్ మనకేం డ్యామేజ్ జరగకపోవచ్చు ఒక్కొక్కసారి ఇంట్లో ఏదన్నా భయంకరమైన షార్ట్ సర్క్యూట్ వచ్చినప్పుడు ఈ టీవీ లాంటివి ఫ్రిడ్జ్ లాంటివి కాలిపోవడం అనేది వింటూ ఉంటాం అలాగే మనిషి మెదడ్లో కూడా ఈ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉన్న సమయంలో ఒక్కొక్కసారి ఈ ఫిట్స్ వచ్చినప్పుడు హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందనమాట అలా జరిగినప్పుడే ఈ బ్రెయిన్ సెల్స్ కొన్ని డ్యామేజ్కి గురవుతూ ఉంటాయి వన్స్ ఒక్కసారి ఫిట్ వచ్చిన తర్వాత మనిషి ఇంకా లైఫ్ లాంగ్ ఫిట్స్తో సఫర్ అవుతూ ఉంటాడా అనేది కూడా తరచుగా వస్తూ ఉండే క్వశ్చన్ లేదండి కొంతమందిలో ఏంటంటే ఏదో ఒక అనూహ్యమైన విషయం ఒక ఫుడ్ రియాక్షన్ వలన కానీ బ్రెయిన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వలన కానీ ఫీవర్ చాలా హై అవ్వడము డిహైడ్రేషన్ నిద్ర సరిగా లేకపోవటం వీటన్నిటి వలన కూడా ఎప్పుడన్నా లైఫ్లో ఒక్కసారి ఫిట్స్ రావడం అనేది కూడా జరగవచ్చు దానికి ఒక కారణం ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మనకి ఎపిలెప్సీ అనేదాన్ని గనక చూస్తే పేషెంట్స్ని రెండు రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం ఒకటి లీజన్ రిలేటెడ్ ఎపిలెప్సీ లేదా సిమ్టమాటిక్ ఎపిలెప్సీ అంటాం అంటే మనకి బ్రెయిన్లో ఒక నిర్ధారితమైన ప్రాబ్లం ఏదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు ట్యూమర్ కావచ్చు స్ట్రోక్ కావచ్చు ఏదైనా మనకి దెబ్బ తగిలిన దాని వలన గ్లయోసిస్ అంటే ఒక మచ్చలాగా పడి దాని వలన ఫిట్స్ రావడం అనేది వింటూ ఉంటాం అన్నమాట లేదు ఈ కారణాలు ఏవీ లేకపోతే జన్యుపరంగా వచ్చిన వాళ్ళు ఇడియోపతిక్ అంటే మనం కాజ్ ఏంటి కనిపెట్టలేని వాళ్ళు వీళ్ళందరినీ ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీ ఆర్ జెనెటిక్ రిలేటెడ్ జనరలైజ్డ్ ఎపిలెప్సీ అని పిలుస్తూ ఉంటాం సో ఇది ఏ రకమైన ఫిట్స్ ఏ కారణం వల్ల వస్తున్నాయి అనేది మనకి ఒక డయాగ్నోసిస్ ఫామ్ చేసుకున్నాక వాళ్ళలో ట్రీట్మెంట్ విధానాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఇప్పుడు ఏదన్నా ఒక బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లం ఐడెంటిఫై అయింది దానికి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రోక్ మెడిసిన్స్ తరచుగా వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండాలి కన్సల్టేషన్స్ చేస్తూ ఉండాలి ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని కానీ ఎపిలెప్టాలజిస్ట్ని కానీ లేదంటే కనుక ఈ జెనెటిక్ డిసీజ్ అనేది కనుక ఒక ఫ్యామిలీలో రన్ అవుతోంది అంటే వాళ్ళు ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవాలి ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉందా వీళ్ళలో ఇది లైఫ్ లాంగ్ ఉండొచ్చా లేకపోతే కనుక కొంతమందిలో అయితే చైల్డ్హుడ్ ఎపిలెప్సీస్ ఉంటాయి అవి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటంతట అవే రిగ్రెస్ అయిపోతాయి అలాంటప్పుడు ఒక మూడేళ్లు కానీ ఐదేళ్లు కానీ మనం గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని రోజులైతే వాళ్ళలో ఫిట్స్ అనేది కనపడకుండా ఉంటాయో ఆ తర్వాత ఆ డోసెస్ని మెల్లమెల్లగా తగ్గిస్తూ ఈఈజీ సహాయంతో ఎంఆర్ఐ బ్రెయిన్ లాంటి స్కాన్ సహాయంతో కూడా మెడిసిన్స్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసే అవకాశం ఉంటుంది మరి ఈ ఫిట్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి నిద్రలేమి లేదా స్లీప్ డిప్రెవేషన్ అంటాం ఆ మెయిన్ కారణం ఏంటంటే మనము మనిషి బాడీకి కొంచెం రెస్ట్ కూడా అవసరం ఉంటూ ఉంటుంది బ్రెయిన్ నిద్రపోయే టైంలో కొన్ని కెమికల్స్ అనేది రిలీజ్ అయ్యి రిలాక్సేషన్కి గురవుతుంది ఆ రిలాక్సేషన్ కనుక మనకి సరిగ్గా లభించట్లేదు అనుకోండి ఈ షార్ట్ సర్క్యూట్ లేదా ఫిట్స్ లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో నిద్ర అనేది ఈ ఎపిలెప్సీ పేషెంట్స్లోనే కాదు నార్మల్గా కూడా మనందరికీ చాలా అవసరమైనది ఈ ఫిట్స్ ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా నైట్ డ్యూటీస్ చేయడము లేకపోతే నైట్ టైంలో ప్రయాణాలు చేస్తూ మెలుకుగా ఉండడము ఫ్రీక్వెంట్గా కనుక మనకి ఈ సినిమాలు ఇలాంటివి చూసే టైంలో రాత్రి లైట్స్ ఆఫ్ చేసుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఫిట్స్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇవి అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు ఒక ప్రాపర్ రెగ్యులర్ టైం షెడ్యూల్ పెట్టుకొని స్లీప్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం ఇకపోతే ఫుడ్ విషయానికి వస్తే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కొంతమందికి ట్రిగర్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ రెడ్ మీట్ లాంటివి కానీ కొంతమందిలో ఫిట్స్ని అగ్రివేట్ చేసే అవకాశం ఉంటూ ఉంటుంది వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేస్తే గనక వాటిని అవాయిడ్ చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట అంత అంతేకాకుండా ఈ ఎపిలెప్సీ మెడిసిన్స్ వాడే వాళ్ళల్లో తరచుగా మనం ఎనీమియా ఇంకా బీట్వల్ డెఫిషియన్సీ లాంటివి కూడా చూస్తూ ఉంటాం సో వీళ్ళు న్యూట్రిషస్ డైట్ తీసుకోవడం అనేది అన్నిటికంటే చాలా అవసరమైనది ఇంకపోతే మనం ఫిట్స్ టాబ్లెట్స్ అనేది రెగ్యులర్గా వాడాలి ఎందుకు ఒక్కసారి మనం ఫిట్ డోస్ ఆ టాబ్లెట్ డోస్ కనుక మిస్ అయ్యామంటే మళ్ళీ ఫిట్స్ అనేది తిరగబెడతాయి అండ్ అది ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అవుతుంది అది ఫామ్ అయిన తర్వాత ముందు వాడిన ట్యాబ్లెట్స్ ఏవి కూడా వాళ్ళకి పని చేయకపోవచ్చు సో అది రెసిస్టెంట్ ఎపిలెప్సీ కింద డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే మనం ఒక్క టాబ్లెట్టే కదా రోజులో ఒక్కసారి మిస్ అయితే ఏమవుతుంది అన్నట్టు నెగ్లెక్ట్ చేయకూడదు ఈ మెడిసిన్ అయిపోతున్నాయి అంటే మనం ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ బిఫోరే మెడిసిన్స్ తెచ్చి స్టాక్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం ఇంకపోతే ప్రెగ్నెన్సీ లేదా లాక్టేషన్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి అసలు పెళ్లి చేయాలి అంటేనే కొంతమందిలో చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఎవరన్నా పొరపాటున నాకు ఫిట్స్ ఉన్నాయి అని చెప్తే అవతల వాళ్ళు వాళ్ళని ముందుకొచ్చి పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా సంకోచిస్తూ ఉంటారు ఇవన్నీ మన సొసైటీలో ఫామ్ అయిన కొన్ని బిలీఫ్స్ వల్ల కావచ్చు అపోహల వల్ల కావచ్చు అలా ఏం ఉండదు యాక్చువల్గా చూస్తే కనుక వీళ్ళకి ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ టైంలో కానీ ఏదో కాంప్లికేషన్స్ వస్తాయనో లేకపోతే వాళ్ళు కన్సీవ్ అవ్వలేరనో పిల్లలకు కూడా కంపల్సరీగా ఫిట్స్ వస్తాయనో ఇలా అనుకోవడం అనేది చాలా పొరపాటు అనమాట సో ఒకప్పుడు అంటే మనకి ఈ ఫిట్స్కి సంబంధించి మెడిసిన్ సరిగా లేకపోవటం వలన ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఇబ్బందులకి గురయ్యేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మనకి మార్కెట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ వెరైటీస్ ఆఫ్ ఎపిలెప్సీ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి సో ఈ పర్టికులర్ పేషెంట్కి ఎవరికైతే మనకి ఫిట్స్ ఉన్నాయో ఎలాంటి వెరైటీ ఉన్నాయి ఏ మెడిసిన్ అయితే బాగా సూట్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత బిడ్డకి పాలిచ్చే సమయంలో కూడా చాలా మటుకు సేఫ్ మెడిసిన్స్ ఏవి అనేది ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే తప్పకుండా గైడ్ చేయగలుగుతాము వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఆ సమయంలో కూడా ఇవ్వగలుగుతాం అన్నమాట సో వీళ్ళకి ఎటువంటి డెలివరీస్ అవుతాయి అంటే నార్మల్ అవ్వదా సిజేరియానే అవుతుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు అలా ఏమి ఉండదండి సో నార్మల్ డెలివరీస్ అయ్యి చక్కగా ట్విన్స్ అండ్ ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీస్ కూడా క్యారీ చేసిన ఎపిలెప్సీ విమెన్ని ని మనం చూడడం అనేది జరుగుతోంది సో ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టాలి ఇకపోతే ఫస్ట్ ఎయిడ్ ఫిట్స్ రాగానే ఏం చేయాలి కొంతమంది నోట్లో గుడ్డలు పెట్టడము లేకపోతే చేతిలో చైన్స్ కానీ లేకపోతే ఐరన్ వస్తువులు కానీ పెట్టడం అనేది చాలా అని అనుకుంటారు దానికంటే ముఖ్యమైనది అసలైనది ఏంటంటే వాళ్ళకి బ్రీదింగ్ స్పేస్ ఇవ్వాలి సో అంటే నోట్లో ఏదన్నా ఫుడ్ ఐటెం ఉన్నా లేకపోతే ఏదన్నా అడ్డుగా ఉంటే వాళ్ళకి బ్రీదింగ్కి వాటిని మనం రిలీజ్ చేసేయాలి నోట్లో ఉన్న వస్తువుని బయటికి తీసేయాలి అండ్ టైట్గా ఏదన్నా కాలర్ కానీ టై కానీ అలాంటివి కట్టేసి ఉంటే కనుక వాటిని మనం వదులుగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక వాళ్ళని ఒక సైడ్కి తిప్పి పడుకోబెడితే నోట్లో జనరేట్ అయ్యే ఆ సెక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ న్యూమోనియా లాంటివి జరగకుండా అవి బయటికి వచ్చేయడం అనేది జరుగుతుంది సో ఈ మనిషిని విగరస్గా కొట్టుకుంటున్నట్లయితే గట్టిగా పట్టేసుకుని బిగించాలి అనే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే గనక వాళ్ళకి ఈ ఫ్రాక్చర్స్ డిజ్లోకేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువ అనమాట సో వాళ్ళని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టి ఒక దిండు కానీ ఏదన్నా సపోర్ట్ లాంటిది పెడితే సరిపోతుంది ఇక టూ మినిట్స్ కంటే ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ గనక ఫిట్ వస్తూ ఉంటే గనక వాళ్ళల్లో ఇప్పుడు నేజల్ స్ప్రేస్ దొరుకుతున్నాయి వాటిల్ని ముక్కులో స్ప్రే చేయడం అనేది చాలా ఈజీ ఒక ఇంజెక్షన్ ఇవ్వడము నోట్లో ట్యాబ్లెట్ పెట్టడము అంటే ఆ సమయంలో కష్టం కాబట్టి ముక్కులో స్ప్రే కొడితే గనక ఫిట్ వెంబడే ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఈ స్ప్రేస్ ఏంటి అనేది వాళ్ళ ఎమర్జెన్సీ కిట్లో ప్రతి స్టూడెంట్ అయినా కావచ్చు లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా కావచ్చు వాళ్ళ దగ్గర ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిట్స్కి ఉంది అనే విషయం వాళ్ళతో క్లోజ్గా మూవ్ అయ్యే సర్కిల్లో చెప్పుకోవాలన్నమాట వాళ్ళు సో డాక్టర్ని అడిగి ఇది ప్రిస్క్రైబ్ చేయించుకొని మీ దగ్గర పెట్టుకుంటే అంత భయం అనేది పడక్కర్లేదు ఇకపోతే మనకి ఈ ఫిట్స్ వచ్చిన తర్వాతన దీన్ని స్టాప్ చేయడం మెడిసిన్స్ అనేది ఎప్పుడూ కూడా మనంతట మనం చేయకూడదు ఒక నిపుణులైన న్యూరాలజిస్ట్ని కలిసి వాళ్ళ పర్యవేక్షణలో మాత్రమే ఫిట్స్ మెడిసిన్స్ అనేది ఆపడం ఉత్తమం అనమాట అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ